अंदर की नमस्कार। गत कोद्दी संवत्सरालुगा एदैते मनंदरं अनुमान पड़ुतू वस्तू उन्नामो ई राष्ट्र प्रभुत्वं अड्डदारुलु दोक्कुतू राज्यांग व्यतिरेकमैन चट्ट व्यतिरेकमैनटुवंटि कार्यकलापालकु पाल्पडुतुंदी। मरी मुख्यंगा राष्ट्रंलो विच्चलविडिगा ప్రతిపక్ష పార్టీ నాయకుల యొక్క ఫోన్లు గానివ్వండి, జర్నలిస్టుల యొక్క ఫోన్లు గానివ్వండి, మీడియా సంస్థల అధిపతుల యొక్క ఫోన్లు గానివ్వండి, ఆఖరికి జుడిషియరీ యొక్క ఆనరబుల్ జడ్జెస్ యొక్క ఫోన్లు గానివ్వండి, సమాజంలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దల యొక్క ఫోన్లు గానివ్వండి, ఇవన్నీ కూడా ట్యాపింగ్కు గురవుతూ ఉన్నాయి అని మేము గత కొద్ది సంవత్సరాలుగా ఏదైతే మేము బలంగా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నామో అది నిన్న సాక్షాత్తు అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం ద్వారా రుజువైనటువంటి పరిస్థితి। ఇన్ని రోజులుగా బుకాయిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మేము ప్రశ్నించినప్పుడల్లా తప్పించుకొని తిరుగుతున్నటువంటి ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇప్పుడు ఏమి సమాధానం చెప్తాడు అని మేము అడుగుతున్నాం। నిన్న రాష్ట్రం మొత్తం చూసింది, కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి తన మీడియా సమావేశంలో ఆధారాలతో సహా ఫోన్ ట్యాపింగ్, తన ఫోన్ ట్యాప్ అయినట్టు రుజువు చేయడం జరిగింది। साक्षात्तु इंटेलिजेंस डीजी सीतारामांजनेय गारी फोन नंबर नीचे तन की वच्चिनटुवंटि आडियो मेसेज एदैते तन फोन टैप चेसिनटुवंटि संदर्भंलो रिकॉर्ड चेसिनटुवंटि आडियोनी स्वयंगा ई राष्ट्र इंटेलिजेंस डीजी सीतारामांजनेय गारु కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి गारी फोन की ఆయనే స్వయంగా మెసేజ్ రూపంలో పంపించడం జరిగింది। దానిని కోటమరెడ్డి గారు నిన్న మీడియా సమావేశంలో స్వయంగా ఆ ఫోన్, ఆయన ఫోన్ ని ఏ నంబర్ నుంచి వచ్చిందో, సీతారామంజనేల గారి నంబర్ ని, వచ్చినటువంటి ఆడియో మెసేజ్ ని మీడియా సమావేశంలో విలేకరులకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినిపించడం జరిగింది। కాబట్టి ఇట్ ఇస్ ప్రూవెన్ విత్ ఎవిడెన్స్ that phones are being tapped illegally in Andhra Pradesh under the direction of Jagan Mohan Reddy। inka deenikante aadharam em kavalandi, danikante mundu kodd rojul kritam adhikara party mla maji mantri senior nayakulu Anam Ramanarayan Reddy garu kuda media samaveshamlone swayanga chepparu tana phone tapping ki guravuta undi, tana prananiki haan undi, దానికి భద్రత లేదు, నా ఫోన్ ట్యాప్ చేసి నా మూమెంట్స్ కనుగొని నన్ను అంతమొదించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పి స్వయంగా ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా మీడియా సమావేశంలో మాట్లాడారు। మరి అధికార పార్టీకి చెందినటువంటి ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు ఆధారాలతో సహా మాట్లాడిన తర్వాత ఇంకా కూడా ఏ రకంగా బుకాయిస్తారయ్యా మీరు? నిన్న మీడియా ముందుకొచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి, గుడివాడ అమర్నాథ్ వీళ్ళు ఇంకా కూడా ఏదో తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఇంత ఓపెన్ గా ఆధారాలు బయటపడిన తర్వాత ఇంకా ఏ రకంగా మీరు బుకాయిస్తారయ్యా, ఇంకా ఏ రకంగా కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు మీరు? ఈ రోజున పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆఖరికి తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా విశ్వసించనటువంటి పరిస్థితులలో, తన పార్టీ ఎమ్మెల్యేల విశ్వాసం కూడా కోల్పోయి ఆఖరికి తన సొంత పార్టీ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకుల ఫోన్లు కూడా ట్యాపింగ్ కి పాల్పడుతూ ఉన్నాడు, ఇవాల ఒక పిరికి పందగా మారిపోయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని తన నీడని కూడా తాను నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ పులివెందల పిల్లి ఈ రకమైనటువంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నాడు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నాడు, రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నాడు।
దీనికి ఏమి జవాబు చెప్తాడని మేము తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న మధ్య ఒక బైరంగ సభలో మాట్లాడుతూ ఉన్నాడు జగన్ రెడ్డి, సింహం సింగిల్ గానే వస్తుంది, నేను చాలా సాహసవంతుణ్ణి చాలా ధైర్యవంతుణ్ణి అని చాలా గొప్ప గొప్ప డైలాగులు మాట్లాడాడు ఈ పులివెందుల పిల్లి. మిస్టర్ జగన్ రెడ్డి తమరు సింహం కాదు సార్, తమరు పిల్లి, లేదంటే ఇంకా అంతకంటే తక్కువగానే మనం ఊహించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ధైర్యం లేనటువంటి వ్యక్తులు, ప్రజలపైన విశ్వాసం లేనటువంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి ఫోన్ ట్యాపింగ్లకి, ఇటువంటి అనైతిక కార్యక్రమాలకి పాల్పడతారు. తన నాయకత్వం పట్ల నమ్మకం కలిగినటువంటి వ్యక్తులు, ప్రజలపైన నమ్మకం కలిగినటువంటి వ్యక్తులు, రాజ్యాంగం పైన చట్టాలపైన నమ్మకం కలిగినటువంటి వ్యక్తులు ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు, ఫోన్ ట్యాపింగ్లకి పాల్పడరు. కాబట్టి వాళ్ళు అన్ని రకాలుగా ఒక పిల్లిలాగా, ఒక పిరికి పందలాగా మారిపోయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్లోనే ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచింది. మేము గతంలోనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా తీసుకువెళ్ళటం జరిగింది. ఆగస్టు 17, 2020న స్వయంగా మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తీసుకువెళ్లారు. అంటే దాదాపుగా 2.5 సంవత్సరాల క్రితమే రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉంది అని గౌరవ ప్రధానమంత్రి దృష్టికి చంద్రబాబు నాయుడు గారు తీసుకువెళ్లారు ఒక లేఖ ద్వారా. ఆ లేఖలో ఆయన చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 5(2)ని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69(9)ని ఉల్లంఘిస్తున్నట్టు, అదేవిధంగా ఆర్టికల్ 19 అండ్ ఆర్టికల్ 21 రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ 2 ఆర్టికల్స్ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘిస్తున్నట్టు, ఇల్లీగల్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడుతున్నట్టు, ఆఖరికి లాయర్సు, జర్నలిస్టు, సోషల్ యాక్టివిస్టు, అపోజిషన్ పార్టీ లీడర్సు, జుడిషియరీ, థర్డ్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అనేటువంటి జుడిషియరీని కూడా టార్గెట్ చేస్తున్నట్టు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా చాలా వివరంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆగస్టు 17, 2020న లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన చాలా స్పష్టంగా, ఇట్ వుడ్ బి అప్రాప్రియేట్ టు ఆర్డర్ అన్ ఎంక్వైరీ బై అ కాంపిటెంట్ బాడీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఆర్డర్ టు చెక్ ది ఇల్లీగల్ యాక్ట్స్ ఆఫ్ ఫోన్ ట్యాపింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కోరటం కూడా జరిగింది. తక్షణమే కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరిపించండి గౌరవ ప్రధానమంత్రి గారు అని చెప్పి 2.5 సంవత్సరాల క్రితమే నారా చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు. ఆ రోజున కూడా బుకాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజున ఆధారాలు బయటపడ్డాయి. ఏదైతే మేము గత 2-3 సంవత్సరాలుగా చెప్తూ ఉన్నామో అది ఇవాళ 100% నిజమైనటువంటి పరిస్థితి. ఇదిగోండి చంద్రబాబు నాయుడు గారు రాసినటువంటి లేఖను కూడా 2.5 సంవత్సరాల క్రితమే మేము మీడియా వారికి ఈ రోజున విడుదల చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కొద్ది రోజుల క్రితం స్వయంగా ఈ రాష్ట్ర కేబినెట్లో ఉన్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన మీడియా సమావేశంలోనే ఒప్పుకున్నాడు తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్కి పాల్పడుతూ ఉన్నది అని చెప్పి. ఆ రోజున ఆయన మీడియాలో మాట్లాడినటువంటి మాటలు మరీ ఒకసారి ఇవాళ రాష్ట్ర ప్రజలకి వినిపిస్తూ ఉన్నాం, ఒకసారి వినాలి మీరు అందరూ కూడా. మొన్నటి దాకా ఒక 60 మందిని దానికి సంబంధించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. 60 మంది మీద ఒకే అభియోగంతో మనము కేసులు పెట్టే పరిస్థితి ఉండదు కాబట్టి ప్రభుత్వం నిశితంగా ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత వాళ్ళ ఫోన్ కాల్స్ అన్ని కూడా ట్యాపింగ్ చేసి ఎవరైతే నిజంగా బాధ్యులు ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేశారు. విన్నారు కదండి, చాలా క్లియర్గా పెద్దిరెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడింది కాబట్టి ప్రభుత్వం నిశితంగా ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత వాళ్ళ ఫోన్ కాల్స్ అన్ని కూడా ట్యాపింగ్ చేసి ఎవరైతే నిజంగా బాధ్యులు ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేశారు. స్వయంగా ఈ రాష్ట్ర కేబినెట్ మంత్రి పొంగనూరు పుడింగ్ పెద్దిరెడ్డి మీడియా సమావేశంలోనే బహిరంగంగా మేము ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నాం, గతంలో 10th క్లాస్ ప్రశ్నాపత్రాలు లీక్ అయినటువంటి సందర్భంలో ఆయన ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆయన అన్న మాటలు,
మీ క్యాబినెట్ మంత్రే ఒప్పుకున్నాడు ఆ రోజున మేము ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడుతూ ఉన్నామని చెప్పి. ఆ రోజున కూడా ప్రతిపక్ష పార్టీలు, తెలుగుదేశం పార్టీ, ఇంకా అనేక మంది గట్టిగా ప్రశ్నించారు, ఒక క్యాబినెట్ మంత్రి ఏ రకంగా మా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్కి పాల్పడుతుందని మాట్లాడుతూ ఉన్నాడు, ఏ రకంగా మాట్లాడతాడు, ఇది ఇల్లీగల్, ఇది చట్ట వ్యతిరేకం కదా అని చెప్పి ఆ రోజున కూడా మేము గట్టిగా నిలదీస్తే, ఆ రోజున కూడా ఈ ప్రభుత్వం ఎదురుదాడి చేసింది, బుకాయించింది. మరి ఇవాళ ఏమి సమాధానం చెప్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అని మేము గట్టిగా అడుగుతున్నాం. ఇవాళ మీరు ఒక్కసారి చట్టం ఏం చెప్తా ఉన్నదన్న అంశాన్ని ఒక్కసారి మనం గనక గమనించినట్లయితే, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇది ఇండియన్ గవర్నమెంట్ గెజెట్లో పబ్లిష్ చేసినటువంటి యాక్ట్, ఇది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్, దాని 419A అమెండ్మెంట్ 419A ప్రకారం ఏ ఫోన్ని ట్యాప్ చేయాలన్నా కూడా, ఇట్ షల్ నాట్ బి ఎనీ ఫోన్ ట్యాపింగ్ ఆర్డర్ షల్ నాట్ బి ఇష్యూడ్ ఎక్సెప్ట్ బై అన్ ఆర్డర్ మేడ్ బై ది సెక్రటరీ ఆఫ్ హోమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్ ఆర్ బై ద సెక్రటరీ టు ద స్టేట్ గవర్నమెంట్ ఇన్ఛార్జ్ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ స్టేట్ గవర్నమెంట్. ఏ రాష్ట్రంలో అయినా ఎవరి ఫోన్లో అయినా ట్యాప్ చేయాలి అంటే ఆ రాష్ట్ర హోమ్ సెక్రటరీ యొక్క అనుమతి కావాలి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా కింద స్థాయి అధికారి ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్న దాన్ని రాటిఫై చేయించుకోవాలి కాంపిటెంట్ అథారిటీతో. ద కాంపిటెంట్ అథారిటీ, ఏ కాపీ ఆఫ్ ది ఆర్డర్ షల్ బి ఫార్వర్డెడ్ టు ద కన్సర్న్డ్ కాంపిటెంట్ అథారిటీ విచ్ ఇస్ ద రివ్యూ కమిటీ వితిన్ ఎ పీరియడ్ ఆఫ్ 7 వర్కింగ్ డేస్. ఎవరుంటారండి రివ్యూ కమిటీలో? ద రివ్యూ కమిటీ టు బి కాన్స్టిట్యూటెడ్ బై స్టేట్ గవర్నమెంట్ షల్ కన్సిస్ట్ ఆఫ్ ద చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్, లా సెక్రటరీ అండ్ ఎనీ సెక్రటరీ టు ద గవర్నమెంట్ అదర్ దాన్ ది హోమ్ సెక్రటరీ. అంటే హోమ్ సెక్రటరీ నిర్ణయం తీసుకునే అధికారం ఉంది, అత్యవసర పరిస్థితుల్లో కింద స్థాయి అధికారి ఆ నిర్ణయం తీసుకున్న అది హోమ్ సెక్రటరీ గారికి తెలియజేసి ఆ తర్వాత వారం రోజుల లోపే ఒక రివ్యూ కమిటీకి ఈ ఫోన్ ట్యాపింగ్ దేనికి చేయాల్సి వచ్చింది, దానికి గల కారణాలు ఏంటన్న అంశము రివ్యూ కమిటీకి పంపించాలి. ఆ రివ్యూ కమిటీలో ఎవరెవరు ఉంటారు? చీఫ్ సెక్రటరీ ఉంటారు, లా సెక్రటరీ ఉంటారు, ఇంకొక ప్రభుత్వ శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ అదర్ దాన్ హోమ్ సెక్రటరీ ఉంటారు, ఎందుకంటే ఆల్రెడీ హోమ్ సెక్రటరీ నుంచో వస్తుంది కాబట్టి. ఆ రకంగా రివ్యూ కమిటీ ఉంటుంది ప్రతి రాష్ట్రంలో కూడా. ద రివ్యూ కమిటీ షల్ మీట్ ఎట్లీస్ట్ 1 in 2 months అండ్ రికార్డ్ ఇట్స్ ఫైండింగ్స్ అని కూడా ఈ చట్టం చెప్తా ఉంది. ఏంటండి ఈ చట్టం? ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 419A సెక్షన్ 419A ప్రకారం. మరి ఈ రాష్ట్రంలో ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే జరుగుతుందో దీనిని ఎవరు ఆథరైజ్ చేశారు, ఎవరు దీనికి అనుమతులు ఇచ్చారు, ఇది హోంశాఖ సెక్రటరీ దృష్టికి వెళ్ళిందా, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ చైర్మన్గా ఉన్నటువంటి రివ్యూ కమిటీ దృష్టికి వెళ్ళిందా, ఈ అంశాలన్నీ కూడా బయటపడాలి. ఎవరి అనుమతితో ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉంది? అసలు ఈ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ చైర్మన్గా ఉన్నటువంటి కమిటీ ఉందా లేదా? ఆ కమిటీ ప్రతి 2 నెలలకు ఒకసారి సమావేశం అవుతుందా లేదా? ఆ కమిటీ మీటింగ్స్లో అసలు ఏవేవి చర్చకు వస్తున్నాయి, ఎవరెవరు ఫోన్ల ట్యాపింగ్లకు వీళ్ళు అనుమతి ఇచ్చారో ఆ వివరాలన్నీ కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన దర్యాప్తు జరగాలి. అందుకనే మేము ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, అసలు ఎవరి ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముందుకు వెళ్ళింది? చీఫ్ సెక్రటరీ అనుమతి ఉందా? చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రికి తెలియకుండా అనుమతి ఇచ్చే అవకాశం ఉందా? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ నిర్ణయం అయినా ఒక చీఫ్ సెక్రటరీ తీసుకోవాలంటే అది ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకే చీఫ్ సెక్రటరీ ఆదేశాలు ఇస్తారు, ప్రభుత్వ నిర్ణయం మేరకే అది జరుగుతుంది. కాబట్టి ఇవాళ తప్పనిసరిగా తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచింది. కాబట్టి ఈ వివరాలన్నీ కూడా బయటికి రావాలంటే అసలు నోట్ ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, రివ్యూ కమిటీకి ఎప్పుడు వెళ్ళింది, హోమ్ సెక్రటరీకి అసలు తెలుసా లేదా, చీఫ్ సెక్రటరీకి తెలుసా లేదా, తెలిస్తే ఎవరు ఆదేశాల ప్రకారం వాళ్ళు అనుమతి ఇచ్చారు, ఇవన్నీ ఇవన్నీ కూడా బయటపడాలి అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరగాలి. అదే ఇవాళ మేము తెలుగుదేశం పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ఆగస్టు 2020లోనే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ప్రధానమంత్రి గారిని కోరారో కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా దర్యాప్తు జరగాలని ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, తాను తప్పు చేయలేదన్న నమ్మకం తనకున్నా,
ఆయన తక్షణమే కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయండిని కేంద్రానికి లేఖ రాసేటటువంటి ధైర్యం ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతే కాకుండా గతంలో అసలు ఏమీ లేకపోయినా కూడా పెగసస్ సాఫ్ట్వేర్ ఏదో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొనేసింది, ఏదో ఫోన్ ట్యాపింగ్లు చేసేశారు అని చెప్పి అకారణంగా బురద జల్లారు. అసెంబ్లీలో కమిటీలు కూడా వేశారు, అసెంబ్లీలో చర్చకు పెట్టి దానిపైన కమిటీలు వేసి ఏమి సాధించారండి? ఏమీ లేకపోయినా కూడా ఆ రోజున పెగసస్ సాఫ్ట్వేర్ పేరు చెప్పి మా పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు, బురద జల్లారు. ఇప్పటి వరకు ఏది కూడా రుజువు చేయలేకపోయారు. ఎందుకంటే ఆ రోజున ఎటువంటి సాఫ్ట్వేర్ కొనుగోలు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది పెగసస్ సాఫ్ట్వేర్ అనేది దేశంలో ఏ రాష్ట్రం కూడా కొనలేదు అని చెప్పి. మరి ఇవాళ ఏమి సమాధానం చెప్తారు? ఆధారాలతో సహా ఫోన్ ట్యాపింగ్ బయటపడిన తర్వాత ఇవాళ మీరు ఏమి జవాబు చెప్తారని కూడా మేము ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏం చెప్తా ఉన్నాయి చట్టాలు, ఏం చెప్తా ఉన్నాయి ఇవాళ?